Welcome to TS24 News. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించి మేనిఫెస్టోను విడుదల చేసి జోరుగా ప్రచారం చేస్తూ సెంచరీ కొట్టే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది మరోవైపు కాంగ్రెస్ యాభై ఐదు స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించి ఆరు గ్యారంటీలంటూ ఏదో హడావిడి చేస్తున్నది వాటినే పట్టుకుని ఆ పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్తున్నారు ఇతర రాజకీయ పార్టీలన్నీ పరుగుల పోటీలో ఉన్నట్లు దూసుకు వెళ్తుంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఎన్నికలకు సంబంధించి వచ్చే ఏడాదో రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లుగా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని ఆందోళన వాస్తవానికి బీజేపీ అభ్యర్థుల జాబితాను ఈ నెల మొదటి వారంలో విడుదల చేస్తామని చెప్పారు తర్వాత వారానికి ఆ తర్వాత పదిహేనవ తేదీకి వాయిదా వేశారు ఇప్పుడు త్వరలో అని మాత్రమే చెప్తున్నారు ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల కోసమే ఇలా ఆలస్యం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మొదటి నుంచి నూట పంతొమ్మిది నియోజకవర్గంలో లో నిలబడేందుకు అభ్యర్థులు లేరు అన్నది అందరికీ తెలిసిందే అందుకే బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి వచ్చే నేతల కోసం ఎదురు చూస్తుంది బిఆర్ఎస్ లో అభ్యర్థులు ప్రకటించినా అసమ్మతి తలెత్తలేదు కాంగ్రెస్ లో మాత్రం అసమ్మతి బగ్గుమంటోంది ఇక ఆ అసమ్మతి నేతలంతా బీజేపీలో చేరతారని రాష్ట్ర నాయకత్వం ఆశపడింది వారిలో అత్యధికులు బీఆర్ఎస్ లో చేరుతుండటంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది కాంగ్రెస్ లో రెండో జాబితా విడుదల చేసిన తర్వాత మరికొందరు నేతలు వస్తారని ఆశతోటే బీజేపీ ఇంకా జాబితాను విడుదల చేయలేదని పేర్కొన్నారు జాతీయ పార్లమెంటరీ బోర్డు వరుసగా వాయిదా వేస్తున్నారు దీంతో ఏం చేయాలో అర్థం కాక బీజేపీ రాష్ట్ర నాయకత్వం తలలు పట్టుకుంటోంది